ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వేదాంత శాస్త్రము అనగా దేవునిని గూర్చి అధ్యయనం చేయుట. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణములు ఏమిటి అనే విషయాలను ఈ శీర్షిక క్రింద మనం ధ్యానం చేస్తున్నాం. నేటి వీడియోలో దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. బెత్సెబ అన్న అయినటువంటి మాకీరు ఇంటిలో కుంటివాడైన ఒక రాజకుమారుడు అమ్మబడిన వాడిగా ఉన్నప్పుడు దావీదు ఆ అమ్మబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటివాణిని విడిపించి తనతో నిరంతరము ఉండే ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాన్ని చెబుతూ దానిలో ఉన్న దేవుని ప్రేమను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సౌలు రాజుగా ఉండకుండా త్రోసివేసి ఆ స్థానములో దేవుడు దావీదును నియమించినప్పుడు దావీదును గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. అపొస్తలుల కార్యములు 13:22, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుని యొక్క గుణలక్షణాలను, ప్రేమను, కనికరాన్ని, క్షమాపణను దావీదులో మనం చూస్తాం. ఈరోజు మన అంశము దేవుడు ప్రేమస్వరూపి. ఆ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే దావీదు ప్రేమను చూపించిన వాడుగా ఉన్నాడు. ఎవరి పట్ల ప్రేమను చూపించాడు దావీదు? ఏ వ్యక్తి అయినా అధికారం పొందిన వెంటనే శత్రు శేషము లేకుండా చేసుకుంటాడు. అనగా మాజీ రాజు యొక్క సంతానాన్ని సమూలంగా నిర్మూలం చేస్తాడు. అయితే దావీదు అందుకు భిన్నంగా, అతడు రాజు అయిన వెంటనే సౌలు సంతానానికి చెందిన వారు ఎవరైనా మిగిలి ఉన్నారా అని వెతికాడు. అలా వెతికినప్పుడు అతనికి తెలిసిన సమాచారం ఏమిటంటే, లోదెబారులో మాకీరు ఇంట సౌలు యొక్క మనమడు మెఫీబోషెతు ఉన్నాడని తెలియవచ్చింది. ఈ మెఫీబోషెతు కుంటివాడు, మాకీరు ఇంటిలో ఉన్నాడు. ఈ మాకీరు బెత్షెబా యొక్క అన్న. 2 Samuel 9:4 చదువుతున్నాను చూడండి. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీమయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఈ అమ్మీమయేలు ఎవరు? బెత్షెబా యొక్క తండ్రి. మొదటి దినవృత్తాంతములు 3:5 బెత్షెబా అమ్మీమయేలు కుమార్తె అని ఉన్నది. దీనిని బట్టి బైబిల్ పండితులు ఏమి చెప్తున్నారంటే, బెత్షెబా యొక్క అన్న మాకీరు. మాకీరు అనగా అమ్మబడిన అనర్థం. ఆ మాకీరు ఇంట్లో మెఫీబోషెతు అమ్మబడిన వాడుగా ఉన్నాడు. వారు ఉండినటువంటి ప్రదేశం లోదెబారు. లోదెబారు అనగా బంజరు భూమి అనర్థం. రాజకుమారుడు కానీ అవిటివాడు, అమ్మబడిన వాణిగా ఉన్నాడు, బంజరులో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఎవరికైనా అవసరమా? ఎవరికి అవసరం కాదు, అనగా ఎవరికి ఉపయోగపడడు. అలాంటి ఈ అవిటి వ్యక్తిని దావీదు తన ఎదుటికి రప్పించుకున్నాడు. అతడు దావీదు ఎదుటికి వచ్చి చేతులు జోడించి ఉండగా దావీదు అతనితో ప్రేమగా మాట్లాడాడు. ఏమంటున్నాడు? 2 Samuel 9:6, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనై నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. సైనికుడుగా గాని అంగరక్షకుడుగా గాని ఏమాత్రం ఉపయోగపడని అవిటివాడైన మెఫీబోషెతును సదాకాలము తన బల్ల దగ్గర భోజనము చేయటానికి అతనికి అవకాశం ఇచ్చి ప్రేమంటే ఏమిటో రుజువు చేశాడు దావీదు. మన దేవుడు కూడా ప్రేమ స్వరూపే. మనము కూడా మెఫీబోషెతు వలె అమ్మబడ్డాము. యెషయా గ్రంథం 50:1 చూడండి, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. అలాగే రోమా 7:14 అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయ్యున్నాను. ఈరోజు ఎంతో మంది శరీర సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. వారిలోని ఆధ్యాత్మికత అడుగంటిపోయింది. అలా శరీర సంబంధులుగా ఉన్న మనలను దేవుడు విడిపించి తన జీవాహారాన్ని మనకిస్తూ నిరంతరము మనలను పోషిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి, నీ ఒకవేళ బలహీనుడవని
బలహీనురాలవని చింతిస్తున్నావా? నా జీవితం ఒక బంజరైపోయింది, చదువులేని దానను, డబ్బులేని దానను, అందములేని దానని ఆవేదన పడుతున్నావా? దిగులు పడొద్దు. ఆయన ప్రేమ స్వరూపి, మన శరీర దౌర్బల్యాన్ని చూడక ఆయన నిన్ను పోషించుటకును, ఆశీర్వదించుటకును, మనకున్న సమస్తమును విడిపించుటకును సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము కూడా మెఫీబోషెతు వలె బంజరులో ఉన్నాము. మమ్మలను విడిపించి ఫలభరితముగా చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.